రాజ్యసభ మూడు స్థానాలు తామే గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు వైవి సుబ్బారెడ్డి. రాజ్యసభ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ పోటీలోకి దిగితే వారికి గెలుపు కలగానే మిగులుతుందని ఎద్దేవా చేశారు. గతంలో చంద్రబాబు ఒక్క బీసీ ఎస్సీలకు కూడా అవకాశం ఇవ్వలేదని, ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో సీఎం జగన్ సామాజిక న్యాయం చేశారన్నారు వైవి సుబ్బారెడ్డి. సీఎం జగన్ పాలనను ప్రజలు కోరుకుంటున్నారని, మళ్లీ ఆయనే అధికారంలోకి వస్తారని అంటున్న వైవి సుబ్బారెడ్డితో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. నామినేషన్ దాఖలు చేసినటువంటి వైవి సుబ్బారెడ్డి మనతో ఉన్నారు సార్. గతంలో లోక్సభ సభ్యుడిగా పనిచేసినటువంటి అనుభవం ఈసారి రాజ్యసభకి ప్రాతినిధ్యం వహించబోతా ఉన్నారు. ప్రధానంగా ఏ లక్ష్యం రాజ్యసభకి వెళ్ళబోతా ఉన్నారు? మొదటిసారి అధికారంలోకి వచ్చినాక జరిగిన రాజ్యసభ ఎన్నికలకి ఇద్దరికి బీసీలకి ఇద్దరికి ఓసీల నుంచి అవకాశం వచ్చింది. ఆ ఇద్దరు బీసీల్లో కూడా ఒకరు మత్స్యకార చెందినవారు, ఇంకొకరు చెట్టిబల్లి కులానికి చెందినవారు. అంటే ఈ రెండు కులాలు కూడా ఇప్పటి వరకు రాజ్యసభ మెట్లెక్కని కులాలు. అటువంటి కులాలను గుర్తించి బీసీలకి, ఎనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వటం, మరీ ముఖ్యంగా ప్రత్యక్ష ఎన్నికల్లో కాకుండా ఇట్లాంటి నామినేటెడ్ పదవుల్లో గతంలో చూసాం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇట్లాంటి రాజ్యసభ సభ్యత్వాలు వచ్చినప్పుడు ఏ సామాజిక వర్గానికి ఇచ్చారు, పారిశ్రామికవేత్తలకు ఏ విధంగా ఇచ్చారు, అవన్నీ చూసాం. వాటన్నింటినీ తిరగరాస్తూ, చరిత్రను మొత్తాన్ని తిరగరాస్తూ, ఏ విధంగా అయితే గతంలో మేము అధికారంలోకి వచ్చినాక మత్స్యకార సోదరులకి, చెట్టుబల్ల సోదరికి అవకాశం ఇచ్చారు, అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న ఈ రాజ్యసభ ఎన్నికల్లో, జరగబోతున్న ఎన్నికల్లో ఒక దళిత నాయకుడికి, పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ జెండా మోసుకున్న దళిత నాయకుడు, శాసనసభ్యుడైనట్టు గొల్ల బాబురావు గారికి అవకాశం ఇచ్చారు. రాబోయే ఈ రాజ్యసభ ఎన్నికల్లో గెలవటం అనేది ఖాయం. ఎందుకంటే మా శాసనసభ్యులు 151 మంది ఉన్నారు. ముగ్గురు పార్లమెంటు సభ్యులను కూడా, రాజ్యసభ సభ్యులను కూడా విజయం సాధిస్తాము. సాధించినాక మళ్ళా రాబోయే రోజుల్లో రాష్ట్రంలో జరగబోతున్న చారిత్రక ఎన్నికల్లో కూడా మళ్ళా ఈ రాష్ట్రానికి జగన్ గారే ముఖ్యమంత్రి అవుతారు. ఎందుకంటే ఆయన అమలు చేస్తున్న పథకాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు పోవాలంటే రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్నారు. మళ్ళా ఈ రాష్ట్రానికి జగన్ గారే ముఖ్యమంత్రి కావాలని తప్పకుండా అత్యధిక శాతం శాసనసభ్యులతో గెలిచి మళ్ళా ఈ రాష్ట్రానికి జగన్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. వెన్నుపోటు పోవడంలో, కుట్రలు చేయటంలో చంద్రబాబు నాయుడుకు వెన్నతో ఇది చేసిన ఇది ఆయన నైజం అట్లాంటిది. అయినా సరే వాళ్ళు ఏ విధమైతే ఊహించుకుంటున్నారు ఈ రాజ్యసభ ఎలక్షన్లో అభ్యర్థిని పోటీ పెట్టి విజయం సాధించాలని, వాళ్ళు కలలుగానే మిగిలిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఊహించుకుంటున్నారు 50 మంది శాసనసభ్యులను మార్చారు కాబట్టి 50 మంది శాసనసభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేస్తారని, అది వాళ్ళ భ్రమ. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ తర్వాత అధికారంలోకి వస్తుందని ప్రజలందరూ నమ్ముతున్నారు. అదేవిధంగా మా శాసనసభ్యులు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై ఎంతో నమ్మకము, ఎంతో భరోసా ఉంది. అటువంటి కార్యక్రమాలు ఎలక్షన్లో పెట్టినా సరే, అభ్యర్థిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంకోవారు ఎవరైనా పెట్టినా సరే, మా శాసనసభ్యులు ఎవ్వరూ కూడా అనైతికంగా ఆ పార్టీకి ఓటేసే ప్రశ్నే లేదు. మా శాసనసభ్యులు అందరూ మాతో ఉన్నారు. ఇప్పుడు సీటీ లేకపోయినా రేపు అధికారంలోకి వచ్చినాక తప్పకుండా వాళ్ళకి మేలు చేస్తారని మా శాసనసభ్యులు ఏదైతే మార్పులు చేశారో వాళ్ళు నమ్ముతున్నారు. కాబట్టి తప్పకుండా మేము మా గెలుపుకి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి నేను చెప్తున్నాను. ఖచ్చితంగా మూడింటికి మూడు స్థానాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దక్కించుకోబోతుంది. తెలుగుదేశం పార్టీ పోటీలో దిగితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి భంగపాటు తప్పదు. వైవి సుబ్బారెడ్డి చెప్తున్నారు. విజయన్ శివతో సతీష్ సాక్షి టీవీ అసెంబ్లీ.